అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తుందన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాసనం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆశీస్సులతో భద్రాసనం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపవచనదు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల అభివృద్ధి, ప్రజల నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజల అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపవచనం చేస్తే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.